తెలుగుదేశం టైం పెద్ద ఇన్కమ్ ఏంటంటే ఈ లిక్కర్, అదే లిక్కర్ దగ్గర పైన సిండికేట్ దగ్గర డబ్బులు వచ్చేస్తాయి బ్రాండ్లకి, ఓకే చేసినప్పుడు ఇంత కమిషన్ వచ్చేది. ఇసుక దగ్గర గ్రౌండ్ లెవెల్లో నుంచి తినేవాడు, అంటే కార్యకర్తలకి నాయకులకి కింద ఇసుక ప్లస్ ఇక్కడ వైన్ షాప్ పై లెవెల్లో అక్కడ నడిచింది. బల్క్ అమౌంట్గా అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ వీళ్ళు కూడా తినగలిగారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక పోలరైజ్డ్ అమౌంట్ ఇసుకెట్లాగా పైన తీసేసుకుంటారు, మద్యం సిండికేట్ల దగ్గర నుంచి పైన తీసేసుకుంటారు బ్రాండ్లకు సంబంధించి. ఆ డబ్బులు బల్క్గానే ఉంటాయి, వాటిని ఇస్తారా ఇవ్వరా ఎమ్మెల్యే క్యాండిడేట్లకి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మినిమం 2,000, మ్యాక్సిమం 5,000 ఓటుకి. అది వీళ్ళు కూడా ఏం అబ్జర్వ్ చేస్తారు, కొన్ని చోట్ల కొన్ని చోట్ల తీసేస్తానంటున్నారు కదా, ఆ తీసేస్తానన్న చోట డబ్బున్న వాళ్ళని పెట్టుకుంటారేమో. ఇప్పటికి కొన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ మాజీ అధికారులు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు కొంతమంది ఆల్రెడీ బార్గెన్ చేసుకుంటున్నారు, నేను ఎంత ఖర్చు పెట్టగలను నియోజకవర్గంలో, 50 కోట్లు పంచగలను అని. ఈ సందర్భంలో నిన్న మొన్న ఎవరో అంటున్నారు, మొన్న ఎవరో ముందస్తు ఎన్నికలని గొడవ చేస్తున్నారు మళ్ళీ మనం చేసి హడావిడి చూస్తుంటే అని, అంటే జగన్ గారి దగ్గర మనకెందుకు అంత 2 సార్లు తగలేసుకోవడం డబ్బులు, ఎమ్మెల్యే ఎంపీ 2 సార్లు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఓసారి చాలదా అన్నారండి. అంటే మెయిన్ ఎలక్షన్లకే పోదాం, మళ్ళీ ముందస్తుకి వెళ్ళడం ఎందుకు అని. అంటే అప్పుడేంటి, జగన్కి సగం ఖర్చు తగ్గుతుంది, ఎంపీ క్యాండిడేట్లు సగం పెట్టుకుంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అంతే కదా, విడిగా వెళ్తే కనుక 2 ఖర్చులు అవుతాయి, ఎమ్మెల్యేలు కూడా ఖర్చు కలిసి వస్తుంది. ఒకసారి ఆయనకి దెబ్బ కొట్టింది అదే కేసీఆర్, ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు అప్పుడే పంచేశారు, ఎంపీల దగ్గరకు వచ్చి డబ్బులు అంత లేవు, దాంతో డబ్బులు తగ్గించారు, తగ్గించారని కోపంతో ఓడగొట్టారు. అప్పుడు వాళ్ళు ఇండివిజువల్ ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టాలి, అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి రెండుటికి కలిసి వెళ్తే ఒక ఆస్పెక్ట్, అవును, ఆర్థికంగా వీళ్ళని దెబ్బ కొట్టాలనుకోండి, ముందస్తు ఎన్నికలకి వెళ్తే వీళ్ళకి దెబ్బ, ఎమ్మెల్యే ఖర్చు పెట్టుకోవాలి, ఎంపీ ఖర్చు పెట్టుకోవాలి, ఎట్టుంటాయి రాజకీయం. రైట్, చూద్దాం మొత్తానికి.